మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు పొద్దున మన మంగళగిరిలో మత్స్యకారులతో సమయం గడపడం జరిగింది. నాకు చాలా సరదాగా అనిపించింది, అదే కాకుండా గర్వంగా అనిపించింది. మహిళలు ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో పొద్దున పొద్దున 6 పని మొదలు పెడితే సాయంత్రం 6-7 దాకా చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంకొక వైపు నాకు చాలా బాధగా కూడా అనిపించింది. వాళ్ళ పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి, సరుకు సరిగా లేదు. అదే కాకుండా ఈ తీవ్ర వేడిలో కనీసం షెడ్ లేకుండా వాళ్ళు బయట చెట్ల కింద పనిచేస్తున్నారు. మార్కెట్లు కూడా సరిగ్గా లేవు. మన మత్స్యకారులకి ఎంతో కొంత మంచి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఆయన 2 భూమి మంగళగిరిలో కేటాయించారు. అదే కాకుండా ఎంతో కష్టమైన కరోనా సమయంలో నారా లోకేష్ గారు వాళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి బియ్యం అదే కాకుండా కూరగాయలు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత మేలు జరిగింది. అప్పుడు వాళ్ళు కోరేది ఒకటే, ఇప్పుడు సరుకు సరిగా లేదు, వర్కులు కావాలంటే వర్కులు జరగట్లేవు, వాళ్ళ రోజులు సరిగ్గా గడవట్లేవు, వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేకపోతున్నారు, వాళ్ళకి ఇల్లు లేవు, మాకు ఇల్లు కావాలని అడిగారు. అదే కాకుండా ఈ భూమి ఏదైతే ఉందో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మన మత్స్యకారులని డెవలప్ చేసే బాధ్యత, వాళ్ళకి ఈ సంక్షేమాలు అందించే బాధ్యత మన మంగళగిరిలో మన లోకేష్ గారు తీసుకుంటారు.